యు ఆర్ వాచింగ్ ఎస్వి న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేసి విబిఎస్ సర్కిల్ వద్ద విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన ఈఆర్ఓ మన భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారంగా గత 6 సంవత్సరాలుగా మనం 28వ తారీఖున ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక గణతంత్ర దినోత్సవం, ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఏ విధంగా నిష్ఠతో జరుపుకుంటున్నామో అదేవిధంగా ఓటర్ల దినోత్సవాన్ని కూడా మన పార్టీ ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య దేశంలో ఓటర్గా నమోదు చేసుకోవాలి, ఓటర్ను ఉపయోగించుకోవాలి అనేటువంటి నినాదంతో అక్కడ ఓటర్గా ఉండేదాన్ని నేను గర్వపడుతున్నా. అదేవిధంగా ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక నినాదంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అంటే విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గ, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సూచనలు ఇచ్చిన ఈఆర్ఓ. ఈ కార్యక్రమంలో ఎండిఓ శ్రీమతి మల్లీశ్వరి గారు మరియు ఎంఈఓ శివరామ్ గారు పాల్గొన్నారు. ముఖ్యంగా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి ఓటర్లు ప్రధానంగా 9th, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కూడా ఓటర్గా రిజిస్టర్ చేసుకునేదానికి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఓటు హక్కును మనం ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిది 19, 20, 21 తేదీల్లో కూడా నెహ్రూ మెమోరియల్ ఇక్కడ మున్సిపల్ హై స్కూల్, సాయి డిగ్రీ కాలేజ్, అదేవిధంగా పెద్ద తుంబల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటర్గా రిజిస్టర్ చేసుకోవడం మన బాధ్యత. ఇంకెక్కడికో వెళ్ళి మీరు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మీ కాలేజీలోనే ఫామ్స్ కూడా అందజేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఇంకా ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకోలేదో వారంతా కూడా నమోదు చేసుకోవాలి. ఎలక్షన్స్ అప్పుడు ఇంట్లో ఉండకుండా మనము ప్రతి ఒక్కరం కూడా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతాము, మంచి పరిపాలన అందిస్తారు. ఆ పరిపాలనలో మనం కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ ఉదయం మున్సిపల్ మీటింగ్ హాల్ నందు ఇంటి పన్ను నీటి పన్నుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బిల్ కలెక్టర్లకు సూచనలు ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్. ఇక్కడ మనం ప్రతిరోజు ఎంట్రీ చేసినటువంటి చూపిస్తుంది రిజల్ట్, అతను ఏమేమి ఎంట్రీ చేశాడు మొత్తం చూపిస్తుంది. ఇంకేస్ మీరు అతను ఎంట్రీ చేసినంత తప్పు అని కనిపించింది. దానికి ఎన్సీ ఎంతా, ఈసీ ఎంతా, దాని మీకు ఏదైనా తప్పు అని తప్పని అనిపించింది మెజర్మెంట్ కానీ ఆధుని రైల్వే స్టేషన్ లో నిరుపయోగంగా ఉన్న కొత్త టీవీ, ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. ఈనాటి ఎస్వి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.